ఏపీలో సినిమా టికెట్ ధరను తగ్గించడం అనే వ్యవహారంపై సినీ పరిశ్రమ అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరిపి సానుకూలమైన వాతావరణాన్ని ఏర్పరచడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇదే క్రమంలో ఏపీలో నాయకులు కొందరు సినీ పరిశ్రమపై విమర్శలు చేస్తున్నారు. రీసెంట్ గానే ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ పేర్ని నాని గారు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వెళ్లి కలిశారు. ఫిల్మ్ మేకర్ గా తన అభిప్రాయాలను చెప్పానని వర్మ మీటింగ్ అనంతరం చెప్పారు. ఇక ఇలాంటి పరిస్థితుల్లో టాలీవుడ్ అగ్ర కథానాయకుల్లో ఒకరైన నందమూరి బాలకృష్ణ గారు సినిమా టికెట్స్ వ్యవహారంపై స్పందించారు. అగ్ర హీరోగా నిర్మాతగా సినిమా టికెట్స్ వ్యవహారంలో మీరేమైనా చొరవ తీసుకుంటారా అని ప్రశ్నించగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ సినిమా టికెట్స్ వ్యవహారంలో సినిమా పరిశ్రమ అంతా కలిసి ఉండాలి, టికెట్ ధరలపై చిత్ర పరిశ్రమ తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాం అని అన్నారు. ఇక టాలీవుడ్ పెద్ద వ్యవహారంపై కూడా మాట్లాడిన ఆయన చిరంజీవి గారి నిర్ణయం వారి వ్యక్తిగతం, మెగా ఫ్యామిలీకి నందమూరి ఫ్యామిలీకి మొదటి నుండి మంచి సంబంధాలు ఉన్నాయి, ఎవరో ఏదో రాశారని నమ్మకండి, నేను చిరంజీవి గారు ఎప్పటికీ మంచి స్నేహితులమే, సినిమాల పరంగా మా మధ్య వారు నడిచి ఉండవచ్చు, అంతేగాని నిజ జీవితంలో అలా జరగదు, జరగలేదు కూడా అంటూ అన్నారు. ఇక అఖండ మూవీ విజయోత్సవ వేడుక నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఆ సందర్భంగా బాలకృష్ణ గారు ఈ వ్యాఖ్యలు చేశారు.